పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని సభాముఖం మీకు హామీస్తున్నా. థ్యాంక్ యూ. లోకేష్ గారికి నమస్కారం అండి. నా హ్యాచరీ ఓనర్ సార్. నేను కోమరాపేట నుంచి అద్దరపేట వరకు 300 హ్యాచరీస్ ఉన్నాయి సార్. దీంట్లో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ 10,000 నుంచి 50,000 నుంచి లక్ష రూపాయలు కూడా శాలరీ తీసుకునే జనాలు ఉన్నారు సార్. ఈ అరవిందో ఫ్యాక్టరీ, ఈ దివీస్ ఫ్యాక్టరీ, ఈ వాటర్ అంతా సముద్రంలోకి పైప్ లైన్ వేస్తే సార్ తలపం పెడుతుందిగా. ఆ పైప్ లైన్ ఏనేని లోగడ ఎమ్మెల్యే సీఎం కూడా చెప్పాడు సార్, కానీ ఆల్రెడీ తలపం పెడుతుందిగా పైప్ లైన్ సముద్రానికి వేసే సార్. దీనివల్ల ఆక్వా జోన్ మొత్తం అంతా పోతుంది సార్. ఈ ఆక్వాను కాపాడవలసిన బాధ్యత మన గవర్నమెంట్ కు ఉంది సార్. అలాగే యూనిట్ కి మన గవర్నమెంట్ లో 4 రూపాయలు ఉన్న యూనిట్ కి ఈ రోజు 12 రూపాయలు చేసింది సార్. ఆ కరెంట్ బిల్లు గట్లాక మేము హ్యాచరీ నడపలేకపోతున్నాం సార్. అంచేత మాకు కరెంట్ బిల్లుకి ఆక్వా కూడా ఇంతకుముందు సబ్సిడీ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ లో, ఇప్పుడు సబ్సిడీ టోటల్ గా ఎత్తేసారు సార్ ఆక్వా చెరువులు కూడా. కనుక మా హ్యాచరీస్ కి చెరువులకి కూడా కరెంట్ సబ్సిడీ ఇస్తారని, ఈ ఆక్వా జోన్ కాపాడతారని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ వల్ల పొల్యూషన్ అనేది సముద్రంలో లేకుండా చేస్తారని కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, జోన్ అన్న ఆక్వా జోన్ జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా చేపల చెరువు రైతులకి యూనిట్ కరెంటు 50 రూపాయలకు ఇస్తానని ఇప్పటికీ బాబు గారు హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి ఉన్నాము. నంబర్ వన్. నంబర్ టూ, హ్యాచరీస్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. మీరు కూడా కీలకమైన భాగం ఈ ఎకో సిస్టమ్ లో. తప్పనిసరిగా అది పరిగణలో తీసుకుని మెరుగైన పాలసీ కూడా తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. నంబర్ టూ. మూడోది, నేను ఓపెనింగ్ లోనే చెప్పాను, ఇప్పుడు ఏదైతే పొల్యూషన్ చేస్తున్నారు మీరు అంటున్నారో అది రేపు 3 నెలల ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది, టెస్ట్ చేద్దాం, అవసరమైతే శుద్ధి చేసే ప్లాంట్ మనం ఏర్పాటు చేసుకుని పొల్యూషన్ లేని నీరుని సముద్రంలోకి వదిలే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు వైజాగ్ లో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ కూడా 0 డిశ్చార్జ్ జరుగుతుంది. హైదరాబాద్ లో కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ కూడా 0 డిశ్చార్జ్ జరుగుతున్నాయి. సో మెరుగైన టెక్నాలజీ వచ్చింది, కొంచెం ఖరీదైన టెక్నాలజీ అంతే. ప్రభుత్వానికి అది పెద్ద లెక్క కాదు. మీలాంటి మత్స్యకారులు ఆదుకునేదానికి వేలాది కోట్లైన ఖర్చు పెట్టిన తప్పు లేనే లేదు. ఖర్చు పెట్టి నీటిని శుద్ధి చేస్తామని సభాముఖం నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పేకేటి యజమాని అండి, వాకదారిపేట సెజ బాధిత రైతుని. నేనైతే సెజకి భూములు ఇవ్వలేదు, కానీ భూములు ఇవ్వలేదని చెప్పేసి నా మీద 33 కేసులు అయ్యాయి. అర్ధరాత్రి వచ్చి నైట్ తీసుకెళ్లిపోయేవాళ్ళు, రోడ్లు కాసి వాళ్ళు, జీబులతో తరిగి పట్టుకున్నారు, జైలు వేసారు, తాపులు తిన్నారు, చాలా బాధలు పనిచినాయి, కానీ భూమి మాత్రం ఇవ్వలేదండి. ఈ రోజుకి భూములు నా దగ్గర ఉన్నాయి, కానీ కేసులు కూడా పోలేదు. కేసులు ఇప్పుడు తిరుగుతున్నాను. మొన్న మన పోకరు క్యాన్సిల్ అయినాడు, కేసుకి వెళ్ళలేదని చెప్పేసి నాకు అరెస్ట్ వారెంట్ పంపించారు. మన లాయర్ కూడా పార్టీ పూర్వం నా మీద కావాలని వారెంట్ పంపిస్తే నేను లాయర్ని కూడా మార్చేసి, మా గురువారితో చెప్పి లాయర్ని మార్చేసి నేను వేరే లాయర్ని పెట్టుకున్నాను, లేకపోతే నేను వాదించుకోలేను, లాపట్టలేదు కానీ నాకు లాభ విషయాన్ని తెలుసు అని చెప్పేసి లాయర్ని కూడా మార్చేసి నేను వాదించుకుంటానని చెప్పేసి లాయర్ని కూడా మార్చడం జరిగింది. భూములు అయితే ఇవ్వలేదు, 33 కేసులు చేశాను, భూములు కూడా నిలబెట్టుకున్నాం. అయితే మన పార్టీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే దివీస్ కంపెనీ రైతులని బాగా మోసం చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి బంగాళాఖాతాలు కలిపేస్తాను కంపెనీ అని చెప్పేసి ఇప్పుడు అక్కడున్న ప్రజలందరం కూడా బంగాళాఖాతాలు కలిపేయండి. చాలా ఇబ్బంది పడేయండి, మేకలు, గొర్రెలు, కోళ్లు ఫిన్సి మెస్స వేసి తాటర మీద వాటిని దోసి బయట దోసి శుభ్రంగా రైతులందరం కూడా బయట పంపేయండి. ఆ భూమి ఈ రోజున 1 కోటి రూపాయలు ఆల్వేస్ చేసిన భూమి 10 లక్షలు ఇస్తాం, కావాలంటే తీసుకోండి, లేదంటే రోడ్డును పడండి చెప్పేసి ఆ రైతులందరూ బయట తోలేసారండి. ఏపీఎస్సీలో కొంత ల్యాండ్ ఎస్జెడ్లో కొంత ల్యాండ్ మొత్తం ఏరియా రైతులకి అందరూ కూడా చాలా ఇబ్బంది ఉందండి, న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. అన్న 3 నెలలు ఓపిక పట్టు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో కేసులు తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఏంటంటే నేను కూడా కోర్టు చుట్టూ తిరగాలి కదా స్వామి, 22 కేసులు నేను నాకు ఇక్కడ ఎవరికైనా 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. 40, వెరీ గుడ్. ఒకరేనా ఇద్దరు ముగ్గురు? ముగ్గురేనా? ఏ సరిగ్గా పోరాడట్లేదు స్వామి మీరా? ఏ మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చూసి చూడండి, దాదాపు సెంచరీ కొట్టేశాడు అనుకుంటా కేసుల్లో. సెంచరీ కూర్చో కూర్చో చింతం నేనే కాదురా స్వామి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు
తాడపత్రి మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్, సెంచరీ. 10 కేసులు చాలా తక్కువలే, కూర్చోబా. 22 రికార్డ్ టు బీట్. రౌడీషెడ్ రవి, కంగ్రాచులేషన్స్ బ్రదర్. నా పైన ఓపెన్ చేస్తారంటే చేయట్లేదు, భయపడుతున్నారు. త్రీ నాట్ సెవెన్ పెట్టారు నీ పైన, వెరీ గుడ్. నా పైన కూడా ఉంది స్వామి, 307 పార్టీ పెట్టుకోరు మనందరం. చూడండి, ఈ ప్రభుత్వం ఎట్లయితే, ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళపైన ఎట్లా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది. మాట్లాడే స్వేచ్ఛ లేదు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితుల్లో లేదు. అందుకే నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. 3 నెలల్లో ఈ సైకో జగన్ని బంగాళాఖాతంలో ప్రజలే కలిపేస్తారు. ఆ పరిస్థితి రాబోతుంది, అట్లాంటి సందేహం లేనే లేదు. సో అదేర పడద్దు. బలవంతంగా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు భూములు లాక్కోలే? అది మా నైజం కాదు, అది సైకో జగన్ నైజం. మాది కానే కాదు అది. మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు అండగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు కాకినాడ సెజ్ వల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మనం చర్చించాం. ఇక్కడున్న రైతాంగాన్ని నేను కూడా ఆలోచించమంటున్నా. కంపెనీలు లేని ఉద్యోగాలు రావు, కానీ పొల్యూషన్ చేసే కంపెనీలు వస్తే మనం జీవనాధారమే కోల్పోతాం. మత్స్యకారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఆనాడు బాబు గారు చాలా స్పష్టంగా పొల్యూషన్ లేని పరిశ్రమలు నేను తీసుకొస్తాను, ఎవరు అధైర్య పడద్దని చెప్పారు. కానీ ఇక్కడున్న ప్రజలు కూడా మాయ మాటలు నమ్మి మోసపోయారు. నేను సైకో జగన్ లాగా ఇక్కడికి వచ్చి మాయ మాటలు చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే పర్దాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు. రైతులను కలిస్తే పర్దాలు కట్టుకుని వెళ్ళాలని కోరిక నాకు లేనే లేదు. ధైర్యంగా ఈ హామీ ఇచ్చాను, ఈ హామీని నేను నిలబెట్టుకున్నానని చెప్పుకుని తిరగాలన్న కోరిక నాలో ఉంది. ఇక్కడ ఉన్న రైతాంగానికి అందరు చెప్తున్నా, ఒక్కొక్క కుటుంబంలో అర్హులు ఎంతమంది ఉన్నా, అంటే చదువున ఎంతమంది ఉన్నా, వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. 10th క్లాస్ చదివి ఆపేస్తే వాళ్ళు తగ్గిన ఉద్యోగం, లేదు ఇంటర్ చదివి ఆపేస్తే వాళ్ళు కావాల్సిన ఉద్యోగం, డిగ్రీ చేసినా ఇంజనీరింగ్ చేసినా లేదు పిహెచ్డి చేసినా వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తమ్ముడు అడిగాడు ఇక్కడ, తమ్ముడు అన్నాడు, అన్నా ఉద్యోగాలు రావాలి, మరొక సైబరాబాద్ లాగా మన ప్రాంతాన్ని మార్చేయాలని. రే బాస్, బాబు గారి ఆలోచన ఒకటి కాదు, జిల్లాకు ఒక సైబరాబాద్ ఏర్పాటు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది బాబు గారి లక్ష్యం. అందుకే రాళ్ళ రప్పల ప్రాంతం అనంతపురం జిల్లా. రాళ్ళ రప్పలు తప్ప ఏముండవు అక్కడ, తాగేదానికి నీరు కూడా ఉండదు అక్కడ. కియా రాకుండా ముందల ఎకరం 1 లక్ష 2 లక్షలు, ఇప్పుడు అదే కియా వచ్చిన తర్వాత ఎకరం 2 నుంచి 3 కోట్ల రూపాయలు పెరిగింది. కానీ టీడీపీ నాయకుడు ఒక్కడు కూడా భూమి కొనుక్కోలే, ఒక నాయకుడు రియల్ ఎస్టేట్ చేయలా. బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైనా పిచ్చాట్లు ఆడితే మిమ్మల్ని ఎరగొడతానని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం దొడ్డిదారు వచ్చింది కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మాయారాజం మళ్ళీ వస్తాడు ఓట్లు అడిగేదానికి, అప్పుడు తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సెజ్ రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒక్క నిమిషం అందరు దయచేసి కూర్చోవాలి. ఫోటోలు దిగాలనుకునే వాళ్ళు అక్కడ రావచ్చు, నీట్గా లైన్ ఉంటుంది, గొడవ లేకుండా, తోపులాట లేకుండా హాయిగా అందరితో ఫోటో దిగిన తర్వాతనే పాదయాత్రను ప్రారంభిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికి నమస్కారం.